ప్రస్తుతం మనం సూర్య సిద్ధాంతం యొక్క 43వ భాగంలో ఉన్నాం. ఈ 43వ భాగంలో కేంద్ర సాధనం, కేంద్రాన్ని ఎలా సాధించాలి అనే విషయాన్ని చూద్దాం. ప్రస్తుతం ఈ ప్రక్రియలో మనం స్పష్టాధికారంలో జ్యా గురించి చర్చించుకుని ఉన్నాం. ఇప్పుడు ఈ భాగంలో చెప్పబడే కేంద్రం ఏదైతే ఉందో అదే జన్మస్థానం ధ్యాకు. అంటే ధ్యా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఏదైతే ప్రయత్నించామో గత భాగాలలో, ఆ ప్రక్రియాపరంగా ఆ ధ్యాను సాధించాలి అంటే మనం కేంద్రం గురించి తెలుసుకోవాలన్నమాట. వృత్త చతుర్థాంశమునకు పదమని పేరు. అంటే వృత్తంలో 4వ భాగం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఆచార్యుడు పదము అని దానిని వ్యవహరిస్తున్నాడు. ఈ పదము తెలిస్తేనే మనం ధ్యాన సాధించగలం. ఈ పదము తెలియాలి అంటే మనకు కేంద్రం తెలియాలి. పదమునకు జన్మస్థానము కూడా కేంద్రమే. అంటే పద ప్రవృత్తి, పదం అనేది ప్రారంభం ఎక్కడైతే అవుతుందో ఆ బిందువు కూడా కేంద్రమే, దాని పేరు కూడా కేంద్రమే. ఆ కారణంగా కూడా మనం కేంద్రం గురించి తెలుసుకోవాలి. సమ విషమ పదములలో ధ్యా భిన్నముగా గణింపబడును. ఇప్పుడు వృత్తాన్ని 4 భాగాలుగా విభజిస్తే 1, 2, 3, 4 ఇలా 4 భాగాలు అవుతాయి. అందులో 1, 3 విషమ పదాలవి, 2, 4 సమ పదాలు. ఇప్పుడు ఏదైతే మనం ధ్యాని సాధించబోతున్నామో, ఏ ధ్యాని అయితే సాధించడం ద్వారా మనం గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొనబోతున్నామో, ఆ ధ్యా యొక్క స్థితి సమపదంలో ఒక రకంగా, విషమ పదంలో ఒక రకంగా ఉంటుంది. అంటే మనం ధ్యాని సాధించడానికి పదాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పదాన్ని తెలుసుకోవాలి అంటే మనం కేంద్రాన్ని తెలుసుకోవాలి. ఇదే విధంగా కోటిధ్యా కూడా. అంటే ఒక సారం చెప్పుకోవాలనుకుంటే, సంక్షేపంగా చెప్పుకోవాలి అనుకుంటే అన్నింటికీ మూలం కేంద్రమే. ఇప్పుడు మనం స్పష్టాధికారం యొక్క 43వ శ్లోకంలోకి వెళ్దాం. ఈ ఇక్కడ కనిపిస్తున్న చిన్న వాక్యం చాలా ముఖ్యమైనది ఇది. కానీ ప్రస్తుతం మనం ఈ విషయం మీద మాట్లాడుకోం. ప్రస్తుత కాలగణనలో వ్యత్యాసములకు ఒక కారణం కూడా కేంద్రమే. అంటే ఎప్పుడైతే మనం సూర్య సిద్ధాంతం మీద ఒక పట్టును సాధిస్తామో, ఆ తర్వాత మన లక్ష్యం అసలు పంచాంగ గణన లేక భారతీయ కాలగణన, ఈరోజు ఇన్ని వివాదాలకు కారణం ఎందుకయ్యింది అని తెలుసుకోవాలన్నది మన 2వ లక్ష్యం అవుతుంది. అప్పుడు మనకి అందుబాటులో ఉండేలా ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం మన మనసులో పెట్టుకోవాలి. అంటే ఈ కేంద్ర సాధన ఏదైతే ఉందో, ఆ సాధించగా వచ్చిన కేంద్రం యొక్క ప్రమాణం ఏదైతే ఉందో, అది కూడా మనం సాధించే గ్రహాల్లో వచ్చే తేడాలకు కారణం అవుతుంది అన్నది మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. గ్రహం సంశోధ్య మందోచ్చాత్ తథా శీఘ్రాత్ విశోధ్య చ శేషం కేంద్రం పదం తస్మాత్ భుజద్యా కోటిరేవచ. ఇది 43వ శ్లోకం స్పష్టాధికారంలో. గ్రహమును మందోచ్చాత్ సంశోధ్య, మందోచ్చము నుండి సంశోధ్య అంటే సంశోధించి అనగా తీసివేసి, శేషం ఏదైతే మిగులుతుందో అదేమవుతుంది, కేంద్రం స్యాత్, అది కేంద్రం అవుతుంది. తథా అదే విధముగా గ్రహం శీఘ్రాత్ విశోధ్య శేషం కేంద్రం స్యాత్. అదేవిధంగా గ్రహాన్ని శీఘ్రాత్ అంటే శీఘ్రోచ్చనండి, మనం 2 ఉచ్చల ముందరే చూసుకున్నాం, ఒకటి మందోచ్చమని ఒకటి శీఘ్రోచ్చ అని. ఆ శీఘ్రోచ్చనండి తీసివేసినా కూడా కేంద్రమే అవుతుంది. తస్మాత్ దాని నుండి, ఇప్పుడు మనం సాధించింది ఏమిటి, కేంద్రం.
ఒకటి మంద కేంద్రం, ఒకటి శేఖర కేంద్రం. తస్మాత్ ఏవా, ఏవా అంటే దాని నుండి మాత్రమే. భుజద్య కోటిహి చ సాధ్యే, ఆ సాధింపబడిన కేంద్రం నుండి మాత్రమే భుజద్యాను కోటిద్యాను సాధించాలి అని ఆచార్యుడు చెప్తున్నాడు. ఇది 43వ శ్లోకం స్పష్టాధికారంలో. గ్రహం సంశోధ్య మందోచ్చాత్ తథా శీఘ్రాద్ విశోధ్య చ శేషం కేంద్రం పదం తస్మాత్ భుజద్యా కోటిరేవ చ. సమీకరణ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ మందోచ్చ నుండి గ్రహాన్ని తీసివేస్తే ఆ వచ్చే శేషం మంద కేంద్రం, శీఘ్రోచ్చ నుండి గ్రహాన్ని తీసివేస్తే ఆ వచ్చే శేషం శీఘ్ర కేంద్రం అని పిలువబడుతుంది. మరలా కలుసుకుందాం తరువాయి భాగంలో.